ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని చుక్కల భూముల సమస్యల పరిష్కారమైన రైతులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న చుక్కల భూముల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారన్నారు. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు జగన్ నాంది పలికారని తెలిపారు. జిల్లాలో 23,023 మంది రైతులకు సంబంధించి 43,270 ఎకరాల భూములను 22A నిషేధిత భష్టముల జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు తెలియజేశారు. రాబోయే 3 నెలల్లో రెవెన్యూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ మలోల, ఎంపీడీఓ మందా కవిత, వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసీపీ అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య, ఉపాధ్యక్షుడు కోదండరామిరెడ్డి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి చుక్కల భూముల సమస్యకు సంబంధించి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి లబ్ధిదారుల పేర్ల మీద ఉన్నటువంటి చుక్కల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి పట్టా భూములుగా మార్చి ఈరోజు అవి పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఒక విధంగా చెప్పాలి అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. నిద్రలేచి కుక్కల భూములకు సంబంధించి కట్ట సంతకలో పెట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళి మొత్తం అంతా ఇచ్చి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు నేను ఆర్డీఓ గారికి పంపించాను అంటాడు. ఆర్డీఓ గారు నేను జేసీ గారికి పంపించాను అంటాడు. జేసీ గారి దగ్గర నుంచి లేదా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎక్కడో దగ్గర నుంచి అది పోవడానికి 3 నెలలు పడితే వెనక్కి రావడానికి 3 నెలలు. ఈ 6 నెలలు పాపలు అయితే ఎగజొట్టడం మరలా వచ్చి మరలా మీరు కాగితాలు తెండి అంటే 1000 రూపాయలు జెరాక్స్లు ఖర్చు అయ్యేది పాపం. మిగతా అన్ని పక్కన పెడితే రైతు తిరగడం ఏమి పక్కన పెడితే మరలా అవన్నీ సమకూర్చుకొని కొంతమంది అయితే పాపం 4 సెట్లు 5 సెట్లు కూడా పెట్టుకున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చేది కదా, మళ్ళీ మనం కాగితం ఇవ్వాలి కదా అని. అటువంటి నేపథ్యంలో రైతు చుక్కల భూమి అంటేనే ఒక విరక్తి వచ్చేసింది. ఇంక ఇది రాదు, ఇది జరగదు, ఇది కుదరదు, ఇది వీలు కాదు అనేటువంటిది. రైతులకు సంబంధించి కొనుక్కున్నటువంటి భూములు అనేక రకాలైనటువంటి కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి, కానీ వాటిని తీసివేయాలంటే ఏదో అధికారులు అసత్వం అనుకున్నామా, మరొకటి అనుకున్నామా, మరొకటి అనుకున్నామా, నిబంధనలు అడ్డం వచ్చాయనుకున్నామా, ఏది అనుకున్నా సరే ఆ ప్రయత్నం జరగలేదు. రైతాంగానికి అది వీలు కాలేదు. రైతులు కోరుకున్నటువంటి విధంగా చుక్కల భూముల జాబితా నుంచి తొలగించడానికి ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. మీ అధికారం మీ చేతిలో ఉండేటువంటిది, మీరు ఆర్డీఓకి పంపించి ఎందుకు కాలయాపం చేస్తున్నారు అని చెప్పి దయచేసి నేను అడిగేది. తహసీల్దారులు అందరూ ఉన్నారు కాబట్టి మీరు చేయగలిగినటువంటి పని మీరు చేయండి. మీకున్నటువంటి అధికారాలు మీరు వినియోగించండి. మీ దారికి, మీ దాహతకు, మీ శక్తికి మించితేనే పై ఆఫీసుని పంపించారు తప్ప ఎందుకు వచ్చిన తనకాయ నొప్పి, దీనివల్ల మనకు ఒరిగేది ఏంది, దీనివల్ల మనకు ఉపయోగం ఏంది, ఏదన్నా పట్టు ఏంటైతే మనకి ఇబ్బంది కాబట్టి ఆర్డీఓ గారికి పంపించేయండి. ఆర్డీఓ గారు నాకు ఎందుకు వచ్చిన తనకాయ నొప్పి, ఇది నాకు రావాల్సినటువంటి ఫైల్ కాదు కదా, మీరే చూసుకోండి, మళ్ళీ వెనక్కి పంపించు. మళ్ళీ ఏదో ఈ విధంగా జరగదుంది తప్ప ఈరోజు గడప గడపలో తిరిగితే రైతులకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చాయి తప్ప మిగతా అన్ని సమస్యలు పరిష్కరించగలిగాము. బీఆర్ఓ నిర్దేశారు, ఎంఆర్ఓ అడిగారు, ఎక్కడికి పోయినా కూడా సమస్య ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి భూములకు మనం పట్టా యాజమాన్య హక్కులు కల్పించలేకపోతున్నాం అంటే అది నిజంగా దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి గారు ఒక పక్క అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నా వీటికి సంబంధించి ఉన్నా ఇంకా కొద్దిగా గొప్ప మన దగ్గర ఆగిపోతున్నాయంటే అది తప్పనిసరిగా నేను అనుకుంటున్నా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అలసత్వం వల్ల ఇది జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి మీరు అన్నిదా భావించి పక్కండి, ఇది నా మాట కాదు, నేను చాలా సౌమ్యంగా చెప్తున్నా. రైతులకు ఉన్నటువంటి ఆవేదన, రైతులకు ఉన్నటువంటి ఆవేశం, రైతులకు ఉన్నటువంటి ఆక్రోశం, ఇన్ని రోజుల నుంచి సమస్యలు పెట్టుకొని తిరుగుతానో మాకు ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఇప్పుడు కూడా ఇటువంటి మచ్చ రావడానికి వీల్లేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు వీటి మీద ప్రయాక్టివ్గా ఈ కార్యక్రమంతో పాటు మిగిలినటువంటి సమస్యలు కూడా మనం మాట్లాడుకోకపోతే అంతా అయిపోయింది అని అనుకుంటే అది సరైనటువంటి విధానం కదా. కాబట్టి సమస్యలు ఉన్నాయి, పేర్కొన్నటువంటి సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా వాటిని ప్రక్షాళన చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులైనటువంటి వాడు వ్యవసాయం తప్ప కార్యాలయం చూపించగలసినటువంటి అవసరమే లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఏది ఏమైనా సరే ఈరోజు చుక్కల భూములకు సంబంధించి కొంతమేర కొంతమందికి వెసులుబాటు కలిగించాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన, శాసనసభ్యుడిగా, మంత్రిగా నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ చరిత్రలో మనం ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి చొరవ, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చాలా మంది తలపడినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ వాళ్ళకి ఎవరికి రానటువంటి ఆలోచన, ఎవరికి తట్టనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కలిగింది అంటేనే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా ఏ విధంగా రైతాంగ అవసరాల కోసం పనిచేస్తున్నాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సుదీర్ఘకాలంగా దశాబ్దాలుగా ఎదురు చూసినటువంటి మీ కళ, మీ సమస్య పరిష్కారం అనేటువంటి శుభ సందర్భంలో ఈరోజు వాటికి సంబంధించినటువంటి విముక్తి కలిగినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులు అనేటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి రెవెన్యూ శాఖకి, ప్రత్యేకంగా ఈరోజు చేసినటువంటి ఆర్టీఓ గారికి, రైతులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. Visvasize Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasize Dr. SRK School. Magunta layout, Nellore.